రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని బదనకల్ గ్రామంలో ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కాళేశ్వరం గోదారమ్మ జలాలకు హారతి పట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బదనకల్లో శ్మశాన వాటిక ప్రారంభోత్సవం, కమ్యూనిటీ భవనాలు, సీసీ కెమెరాలు, రైతు వేదిక భవనాలు, బదనకల్ మధ్యకుంట చీకోడు చిప్పలపల్లి గ్రామాల్లో భూమి పూజ చేసిన తారక రామారావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎగువ మానేరు ప్రాంత రైతులకు వచ్చే సీజన్ కల్లా రెండు పంటలకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉందని, రైతులను అభివృద్ధి చేయటంలో కృతనిశ్చయంతో ఉన్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ అరుణ, రైతు జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్య, గ్రామాల సర్పంచ్లు వెంకటేశ్వరి, కల్వకుంట్ల వనజ, జనగామ భాగ్యశ్రీ, ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, ఆర్ఎస్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, పలు గ్రామాల ఎంపీటీసీలు, జిల్లా స్థాయి మండల స్థాయి అధికారులు, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వేదిక పైన ఆశీనులైన మన జిల్లా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి అరుణ రాఘవరెడ్డి గారు, టెస్కామ్ అధ్యక్షులు గౌరవనీయులు కొండూరి రవీంద్రరావు గారు, స్థానిక ఎంపీటీసీ రామచంద్రారెడ్డి గారు, స్థానిక ఎంపీపీ శరత్రావు గారు, స్థానిక జెడ్పీటీసీ గోపాలరావు గారు, సెస్ డైరెక్టర్ విజయరామారావు గారు, గ్రామంలో చెరువు నిండి కాళేశ్వరం జలాలు, గోదావరి జలాలు మన ఊరికి వచ్చిన సందర్భంగా మన ఊరికి నన్ను ఆహ్వానించిన బదనకల్ గ్రామ అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎర్రటి ఎండల్లో మొన్న ముస్తాబాద్లో కార్యక్రమానికి పోతుంటే మన పక్క గ్రామం వెంకటరావుపల్లి వాళ్ళు ఆపి, అన్న మా దగ్గరికి నీళ్ళు వచ్చినాయి, మీరు చూడాలి అని చెప్పి ఆపి, వెంకటరావుపల్లి చెరువు నిండింది, మీరు రావాలని చెప్పి ఆ చెరువు మత్తడి దుక్కుతుంటే తీసుకుపోయి అక్కడ పూజలు చేయించింది. అదే రోజు మన గ్రామానికి సంబంధించిన సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఇంకా ఇతర నాయకులందరూ బదనకల్ గ్రామంలో బ్రహ్మాండంగా అన్ని చెరువులు నిండుతూ ఉన్నాయి. ముఖ్యంగా మా గ్రామాన్ని అంటుకొని ఉన్న ఊర చెరువు నిండిన తర్వాత మీరు ఖచ్చితంగా రావాలంటే ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారమే ఈరోజు బదనకల్లో చెరువు మత్తడి దుంకుతుంటే ఆ సంతోషాన్ని మీతో పంచుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. తెలంగాణలో ఈరోజు మన కళ్ళ ముందు అవతరిస్తున్నది, మన కళ్ళ ముందు కనబడుతున్నది, మనం గతంలో 5 దశాబ్దాల్లో 50 ఏళ్లలో ఎన్నడూ చూడని ఒక దృశ్యాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. బీడు భూములు మొత్తం కూడా సస్యశ్యామలం అవుతుంటే తెలంగాణ ఈరోజు భారతదేశానికే ధాన్యాగారమైందని చెప్పి మనం చెప్పుకోవడం కాదు, భారత ప్రభుత్వం లోని సంస్థలు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు చెప్తుంటే ప్రతి తెలంగాణ వాసి, ప్రతి తెలంగాణ బిడ్డ గుండె నిండా గర్వంతో ఈరోజు సంతోషపడతా ఉన్నాడు. తెలంగాణ రైతులకు ఈ విజయం, ఈ గర్వం వారికే చెందుతుందని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చెప్తా ఉన్నాను. ఎందుకంటే మామూలు విషయం కాదు. ఏ తెలంగాణనైతే కరువు నేల అన్నారు, ఏ తెలంగాణనైతే మీకు అన్నం తినే సంస్కారం కూడా, బువ్వ తినే సంస్కారం కూడా మేమే నేర్పినామని చెప్పి ఎక్కిరిచ్చినో, ఆ తెలంగాణ ఈరోజు దేశానికే బువ్వ పెట్టే పరిస్థితి వచ్చిందంటే తప్పకుండా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రైతాంగం చిందించిన చెమట రక్తంతోనే ఈ ఘనత మనకు దక్కిందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఒక చెరువు కాదు, తెలంగాణలోని 46,000 చెరువులు, కుంటలు, అన్ని చెరువులు మన ఊర చెరువులు అక్కనే ఉండాలన్నదే కేసీఆర్ గారి యొక్క సంకల్పం. మీరు ఈరోజు చూస్తున్నారు సిరిసిల్ల ఒకప్పుడు ఎట్లా ఉండే, సిరిసిల్ల ముఖాన్ని పోతే ఎట్లా అనిపిస్తుండే, నీళ్లు లేక వాగు పారక ఈరోజు ఎట్లుండదో మీ కళ్ళతో మీరే చూస్తూ ఉన్నారు. ఆ తంగళ్ళపల్లి బ్రిడ్జ్ కిందికి మనకు నీళ్లు పొరపాటును కూడా కనబడకపోతే